సుక్కు నువ్వు మాట్లాడనండి యాక్చువల్గా సినిమా చూసి చాలా చాలాసేపు ఫోన్లో మాట్లాడేశాను అవన్నీ ఇప్పుడు మాట్లాడే ఒప్పకలేదు సుక్కుభాయ్ అంద అందరు చూసారు అందరూ అండ్ ఎప్పుడు ప్రతి సినిమాతో బౌండరీస్ పుష్ చేసే సుక్కుభాయ్ యు ఆర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ టు ఎవ్రీ వన్ అండ్ పుష్ప వన్ శాంపిల్ మాత్రమే ద మెయిన్ ఈజ్ ఎట్ టు కమ్ గురువు గారికి నాకున్న చనువు ఏంటంటే ఈ సినిమా బాగా తీసినప్పుడల్లా ఒక మాట అంటా ఉంటాను క్షమించండి ఇలా అంటున్నందుకు బాగా నేను చాలా రీసెంట్గా టూ డేస్ బ్యాక్ చూసాను మూవీ యాక్చువల్గా అంటే నాకు చాలామంది స్టోరీ సగం మంది సగం చెప్పేశారు సో అయినా సరే ఆ థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ హై ఏదైతే ఉందో ఇంకా టెన్ ఫోల్స్ ఎంజాయ్ చేశాను యాక్చువల్గా సో చూసిన వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను కొన్ని కొన్ని డైలాగ్స్ ఇంకా అర్థం కాక నేను సుకుమార్ గారి గురించి చెప్పే అంత స్థాయి లేదు నాకు బట్ ఈ ఫిలిం బై సుకుమార్ ఆయన ప్రతి సినిమా ఒక టెక్స్ట్ బుకే సో లాంటి యంగర్ జనరేషన్ అందరూ వచ్చేసరికి ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉంటారు అండ్ కంగ్రాచులేషన్స్ టూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ నవీన్ గారు రవి గారు ఇద్దరు సార్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారిని నేను ఫస్ట్ యాక్చువల్గా మీరు నాకు మా కాలేజ్కి వచ్చారండి టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో బిచ్ చిన్న ఒక వన్ అవర్ ఈవెంట్ కోసం ఇన్వైట్ చేస్తే ఇక్కడి నుంచి అక్కడ పిల్లది అంటే ఎక్కడో రాజస్థాన్ లోపల ఎక్కడెక్కడో ఉంటుంది సో వన్ అవర్ ఈవెంట్ కోసం మీరు అంతా ట్రావెల్ చేసి రావటం అనేది మీరు ఆల్రెడీ మాకు తెలిసి లాజికల్ మాస్టర్ సో లాజికల్తో హై ఇచ్చే ఇది అనేది మేము చాలా ఎంజాయ్ చేసినది ఎమోషనల్ మాస్టర్ కూడా ఆడియన్స్ కోసం అక్కడి దాకా రావటం అనేది మాకు చాలా ఇది వచ్చింది అదే ఇప్పుడు పుష్పలో కూడా డ్యామ్ గేట్స్ రైస్ సీన్ అనేది ఎంతమంది ఎంజాయ్ చేశారు నేను అక్కడ అందరికీ లాజిక్ ఉంటుంది థియేటర్లో వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి అని ఆ లాజిక్తో హై ఇవ్వటం అనేది చాలా ఇన్స్పైరింగ్ ఉంది అంటే అంత మాకు తెలిసి రస్టిక్ రాజోన్ అనేది ఒక చిన్న స్కేల్లోనే చేయొచ్చు అనే ఒక నోషన్లో ఉన్నాం దాన్ని రంగస్థలం పుష్ప ఇలాంటి వాటితో ఇంతలా బ్రేక్ చేసి ఇంకాస్త పెద్ద గ్రాండ్ స్కేల్కి తీసుకెళ్ళొచ్చు అని చేసిన చాలా థ్యాంక్స్ సార్ దాన్ని సపోర్ట్ చేసి చేసిన నవీన్ గారికి రవి గారికి చాలా థ్యాంక్స్ అంటే మామూలుగా సినిమా హిట్ అయితే మనం ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు బట్ ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పే సినిమాలు కొన్ని ఉంటాయి అరుదుగా సో అది వన్ ఆఫ్ ఇట్స్ ఇట్స్ అ అసివ్ రైడ్ ఐ వుడ్ సే వి బిన్ వర్కింగ్ ఆన్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అండ్ ఐ న్యూ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్స్ కానింగ్ బి వెరీ స్పెషల్ ఫిల్మ్ అండ్ సో వాట్ యుస్ జస్ట్ సెటింగ్ అప్ రియల్ పార్టీ కమ్ పాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఓన్లీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం సార్ కంగ్రాట్ సార్ ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే మాలాంటి వాళ్ళకి నిజంగా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళినప్పుడు మాకు నిజంగా అంటే స్కూల్లోకి వెళ్ళి కొత్త పాటలు నేర్చుకోవడానికి వెళ్ళినట్టుగా నిజం సార్ అంటే ఆ రోజు ఆ ఎంజాయ్మెంట్ నేను ఫస్ట్ నూనె షో ఇంటర్వ్యూ లాగానే బన్నీకి ఫోన్ చేశాను చేయంగానే అస్సలు అంటే ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఒక రకమైన ఇది ఉంటే చూసారా ఆ దీంతో ఫోన్ చేసేసరికి తనకు కూడా అంతే ఆనందం అంటే తన క్యారెక్టర్ని ఎంత డీటెయిల్గా అంటే దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇవాళ అందరూ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతున్నారు అంటే క్యారెక్టరైజేషన్ రాసుకుంటే మామూలుగా ఇది వస్తుంది అలా కాకుండా మన నిజ జీవితంలో ఉండే పాత్రల్లోంచే ఆ చిన్న 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 ఆ డీటెయిల్స్ లోంచే ఆ పాత్రని హైలైట్ చేయడం నిజంగా చాలా గొప్పగా అడవిలో కూడా అంటే ఉన్న వాళ్ళల్లో కూడా అంత ప వంద మంది ఉన్నా సార్ ఆ వంద మందిలో ఒకటి సెపరేట్గా అనేది బయటికి తీయడం అనేది అంత డీటెయిల్డ్ వర్క్ అనేది మీకే సాధ్యం సార్ హ్యాట్స్ ఆఫ్ ఈ క్రెడిట్ మీకు హార్డ్ వర్క్ చేసిన నిజంగా బన్నీకి అలాగే మిమ్మల్ని ఏమైనా ప్రొడ్యూసర్స్కి అందరికీ దక్కుద్ది ఆల్ ది బెస్ట్ సార్ ఫర్దర్ ప్రాజెక్ట్స్కి కంగ్రాట్స్ టు సార్ మీరు సినిమాలో తగ్గేదేలే తగ్గేదేలే అని డైలాగ్ పెట్టారు సార్ ఇలాంటి కంటెంట్ ఉంటే అసలు తగ్గాల్సిన అవసరమే లేదు సార్ ఎందుకంటే ఏం చెప్పలేను సార్ సీరియస్లీ నేను మీకు కాల్ చేసి కూడా మాట్లాడా నేను ఈ మధ్య కాలంలో థియేటర్లో టూ టైమ్స్ చూసిన సినిమా ఇదే సార్ సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సార్ ఎస్పెషల్లీ హీరో గారి యాటిట్యూడ్ అండ్ పర్ఫార్మెన్స్కి అయితే అసలు నేను ఫిదా అయిపోయింది సార్ సో యాజ్ యూజువల్గా మీరు నిజంగా మీరు ఉట్టి ప్రొఫెసర్ కాలేజ్లోనే కాదు కూడా మీరు ఒక ప్రొఫెసర్ ఫర్ మేకింగ్ హలో అండి యాక్చువల్లీ నేను సుకుమార్ గారు పక్కన ఉండి మాట్లాడటమే గొప్ప హండ్రెడ్ పర్సెంట్ సుకుమార్ గారు లాంటి స్టార్ డైరెక్టర్ ఇంకా ఒక స్టార్ హీరో కలిసి పుష్ పుష్ప లాంటి మూవీ ఒక అసలు నేటివిటీ మూవీ చేయడమే అసలు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే నేటివిటీ మూవీస్ ఒక స్టార్ చేయడం అనేది అది నెక్స్ట్ లెవెల్ నేను అసలు సార్ ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ఎంత ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను సినిమా చూసి అంతకన్నా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను మీరందరూ మాకు స్ఫూర్తి ప్రదాతలు సార్ అప్పటికి అంటే ఫిల్మ్ మేకర్గా మీ అందరికీ అంత ఇష్టమో నాకు పర్సన్గా అంత ఇష్టం అంటే ఇంత డౌన్ టు ఎర్త్ అలాగే అంటే ఒక క్రాఫ్ట్ మీద ఉన్న ఒక డెడికేషను అంటే ఒక గడ్డలు అయి పెంచడం ఉంటుంది ఇంకా ఇంకా ఏమీ ఉండదు ఇంకా ఆ సినిమా 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 అనేది నిజంగా అందరికీ ఒక ఇన్స్పైరింగ్గా ఉంటాడు తను ఇప్పుడు సో ఈయన ఇంకా ఇలాంటి ప్యాన్ ఇండియా సినిమాలు ఇంకా చాలా తీసి మన అందరికీ కూడా ఇంకా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అలాగే ఇంకా పుష్ప అలాంటి ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను రియల్లీ ఐ లవ్ యూ బ్రదర్ షాస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మైట్రీ మూవీస్ అ లాంగ్ అసోసియేషన్ ఫర్ మేబీ లాస్ట్ సిక్స్ ఆడియర్స్ డేవ్ గివన్ సమ్ బెస్ట్ పాక్ బస్టర్స్ టు గోల్ మైండ్స్ థ్యాంక్స్ నవీన్ గారు థ్యాంక్స్ రవి గారు థ్యాంక్స్ జీ రంగస్ విత్ మీ సెకండ్ మూవీస్ విత్ మీ థ్యాంక్ యూ బనీ సార్ థ్యాంక్ యూ రష్మికా అండ్ ఎవరి క్రో ఆఫ్ పుష్ప థ్యాంక్ యూ వెరీ మచ్ మనీష్ గారు యా అండ్ అగైన్ అ స్పెషల్ థ్యాంక్స్ టు చెరి గారు ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ ఆల్ ద కోఆర్డినేషన్ నథింగ్ వుడ్ హిందీ వుడ్ నాట్ హ్ బిన్ పాసిబుల్ హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ పుష్ప స్టార్టింగ్ ఫ్రమ్ మై డార్లింగ్ సుకు అండ్ నవీన్ గారు రవి గారు చెరి గారు బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఈ సినిమా ఐ థింక్ సుకు బన్నీ విషరూపం చూపించాడు లేదు బన్నీ సుకు విషయ చూపించాడు నాకు తెలియదు కానీ ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ బన్నీ కెరీర్ అండ్ ద వే సుకు కైండ్ ఆఫ్ ఆ కె ఆ క్యారెక్టర్ని రాయడం కానీ ద వే హీ మోల్డ్ డెట్ అండ్ టుడే వి జస్ట్ నౌ జస్ట్ లిజనింగ్ ద హిందీ అంటే ఈ సినిమా వల్ల జరిగిన ఇంకో పెద్ద విషయం ఏంటంటే మళ్ళీ మిగతా ఇండస్ట్రీస్ అన్నీ తెలుగు ఇండస్ట్రీ వైపు చూసే విధంగా చేశారు మైత్రి అండ్ సుక్కు అండ్ బన్నీ అది మాత్రం నేను చెప్పగలను సో నాట్ ఓన్లీ హియర్ ఇన్ చెన్నై అండ్ కేరళ హిందీ ద వే ఇస్ జస్ట్ రాకింగ్ ఐ థింక్ దిస్ గివ్స్ ప్యూర్ డెఫినేషన్ ఆఫ్ సుక్కుస్ విజన్ అండ్ ఎమ్ హ్యాపీ దట్ దిస్ హ్యాపన్ టు సుక్కు ఎందుకంటే ఇక్కడ నుంచి సుక్కు హ్యాస్ టు కీప్ ఫ్లయింగ్ సుఖీగా నువ్వు కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయావు ఇక సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ పార్ట్ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిన్ననే ఒక ఫ్రెండ్ నా స్కూల్ ఫ్రెండ్ మాట్లాడుతూ అంటున్నాడు నా బ్రెయిన్లోంచి ఊ అంటావా ఊ అంటావా ఎలా తీసేయాలి అని సో కంగ్రాచులేషన్స్ దేవి యువర్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ పుష్ప అండ్ బికాస్ ఆఫ్ యువర్ సాంగ్స్ అండ్ బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యూ డిడ్ ఫర్ పుష్ప అండ్ యువర్స్ అండ్ బనీ Uh, you know uh, and sukus lethal combination again rocked and wish you all the very best for part 2 thank you, very thank, well, you. you. thank you <laughs>